ఇదిలో ప్రారంభమే నమస్తే. నమస్తే రుద్రా, ఓ రుద్రా నమస్కారం. ఎవరికి? తే, నీకు. నమః తే, తే అంటే నీకు నమస్కారము. నమస్తే రుద్ర. పైగా తే అంటే నీ యొక్క అని కూడా వస్తుంది. కనుక రుద్ర అని సంబోధన చేస్తే నీ యొక్క దేనికి నమస్కారం? మన్యవే నమః. అది మన సంధిలో నమస్తే రుద్ర మన్యవ అని వస్తుంది. కానీ మన్యవే, నీ యొక్క మన్యువునకు నమస్కారము. దాని తర్వాత ఉత. ఉత అంటే మరియు. తే ఇషవే నమః, నీ యొక్క బాణానికి నమస్కారము. నమస్తే అస్తు ధన్వనే, నీ ధనుస్సుకు నమస్కారము. తర్వాత బాహుభ్యాం ఉత తే నమః, మరియు నీ చేతులకు నమస్కారము. నమస్కారాల్లో ఉభయతో నమస్కారం, అన్యతో నమస్కారం అని రెండు ఉంటాయి. మంత్రానికి ఒకవైపునే నమస్కారం ఉంటే దాని అన్యతో నమస్కారం అంటారు, రెండు వైపులా నమః ఉంటే ఉభయతో నమస్కారం అంటారు. ఉభయతో అనేది ఎప్పుడు వస్తుందంటే ఉద్వేగం పెరిగినప్పుడు వస్తుంది, అంటే భయం కలిగినప్పుడు వచ్చేస్తుంది. అది నమస్కారం నమస్కారం బాబు అని అంటే స్వామిని ప్రసన్నం చేసుకునేటప్పుడు రెండు వైపుల నమస్కారం వస్తుంది. ఆయన ప్రసన్నుడైన తర్వాత ఒకవైపు నమస్కారం చేస్తే ప్రశాంతంగా ఉంటారట. అందుకని రెండు మనకు మొత్తం రుద్రంలో కొన్ని చోట్ల అన్యతో కొన్ని చోట్ల ఉభయతో కనబడుతూ ఉంటాయి. నమస్కారముల యొక్క లక్షణం అది. అదేవిధంగా ఇందులో గమనించవలసిన అందములు చాలా చాలా ఉంటూ ఉంటాయి. ఘోర అఘోర తత్వముల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ముందు ఘోరమే. గొప్ప జ్ఞానం కావాలన్నా మోక్షం కావాలన్నా ఘోరమైన సంసారం నుంచే బయటపడాలనుకుంటాం, కనుక ముందు ఘోరమే. ఈ ఘోర రూపంలో అనుభవానికి వచ్చేది ఈశ్వరుని వల్లనే వస్తుంది. అంటే ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఈశ్వరుడు వల్లనేనా అంటే ఆయన ఓ మాట అన్నాడు, తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అన్నాడు. కర్తను నేనే అకర్తను నేనే అన్నాడు. ఇచ్చేది నేనే కానీ నేను కాదన్నాడు. అంటే వాడిని వాడి కర్మను కొద్దీ ఇస్తున్నాడు. అందుకే రమణులు వారు ఒక మాట అంటారు, ఈశ్వరుడు జీవుల్ని వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు. ఒకటే మాట అండి, ఈశ్వరుడు జీవుల్ని నడిపిస్తున్నాడని ఎవరైనా అంటారు, ఆ మధ్యలో ఉందే వారి కర్మలను అనుసరించి, అది గొప్ప మాట. అంటే ఆయనకు కూడా ఒక రూలు రెగ్యులేషన్ ఉంది, ఇష్టానుసారం పిచ్చాట ఆట అనమాట. అది తెలుస్తుంది ఇక్కడ ప్రపంచంలో ఒక పద్ధతుకు పరమేశ్వరుడు ఈ జగద్రూపంలో మన ఘోరాఘోర రూపంలో కనబడుతున్నప్పుడు ఆ ఘోరాన్ని చూశారు పాదాలకి ఆశ్రయించను. అయితే ఈ వరుస చూడండి, కవిత్వం అంటే అంత అందంగా చూపిస్తున్నాడు. స్వామి నీ కోపానికి నమస్కారం. పైగా సంబోధన ఏమిటి? ఇప్పుడు విన్న మంత్రంలో రుద్ర, అది సంబోధన. రుద్ర నీ కోపానికి నమస్కారము. మొదటే రుద్రనామం ఇచ్చాడు. ఇప్పుడు అర్థం చెప్పక్కర్లేదు కదా, ఇంతవరకు ఇన్ని చెప్పుకున్నాం కనుక తర్వాత వచ్చే రుద్రనామాలకు కూడా అర్థమైపోయింది. రుద్ర అనే మాటకి ప్రణత దుఃఖద్రావక అని భాష్యకారుడు గొప్ప మాట అన్నాడు. ప్రణత దుఃఖద్రావక సరిగ్గా సరిపోయింది. ప్రణత, నత అంటే నమస్కరించినవాడు, ప్రణత అంటే బాగా నమస్కరించేవాడు. ఏంటంటే నమస్కరించేవాడు బాగా నమస్కరించే రెండు ఉంటారా అంటే లోకల్లో చూడట్లేదు, నమస్తే సార్ అనేవాడు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ ప్రణతులు గారు. ప్రణతి అంటే ప్రకృష్టమైన నతి ప్రణతి. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ప్రణతి అంటే త్రికరణాలతో చేసే నమస్కారము, మనస వాచ కర్మణ చేసే నమస్కారాన్ని ప్రణతి అన్నారు. అలా ప్రణతి చేసేవారి దుఃఖాన్ని పోగొడతాడు. కనుక ప్రణత దుఃఖద్రావక అని రుద్ర శబ్దానికి అర్థం. ఎంత అందమైన నిర్వచనం అండి, కనీసం ఇది గుర్తుపెట్టుకున్న చాలు. దుఃఖం అనేది ఇట్స్ రిలేటివ్ టర్మ్, ఒక్కొక్కడి స్థాయిలో ఒక్కొక్క అర్థం. చిన్నప్పుడు చాక్లెట్ దొరకకపోతే పెద్ద దుఃఖం, ప్రాణాలు పోయినంత ఏడ్చాం. ఇప్పుడు చాక్లెట్ కోసం ఏడుస్తామా? అలాగే ఏడుపు పోయిందా? సబ్జెక్ట్ మారింది కానీ ఏడుపు మారలేదు. అది కొంచెం ఏడుపు పెరిగింది స్థాయి. మనం వీటి కోసం ఏడుస్తున్నాము, చిన్నపిల్లలు చాక్లెట్ ఏడుపు మనకి ఎంత సిల్లివో, మనం ఏడిచేవి జ్ఞానికి అంత సిల్లి. మోక్షం కావాలనుకునేవాడు మనం ఏడిచే వాటి కోసం ఏడవడు, సంసారాన్ని చూసి ఏడుస్తాడు. అందుకే దుర్భర సంసార దవాగ్నికి వెరత్తు అన్నాడు ప్రహ్లాదుడు. అది ఆ దుఃఖం కూడా పోవాలి. అత్యంతకు దుఃఖనాశకం అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడకుండా చేయడమే అత్యంతకు దుఃఖనాశనం. ఆ దాని పేరు మోక్షం. అది ఇచ్చేవాడి పేరు రుద్రుడు. ఇది రుద్రుడు అంటే మరి ఏడవనివ్వని వాడు, మరి ఏడవనివ్వడు. ఎంత బాగుందండి, అంటే ఇవాళ ఏడిచా మళ్ళీ రేపు, ఇవాళ ఏడుపు ఊరుకున్నాడు కానీ రేపు మొదలెడతాడేమో. ఆయన ఆశ్రయిస్తే మరి ఆడవినాడు. ఏడుపు ఎప్పుడు వస్తుంది? జనన మరణ రూప సంసారంలో ఏడుపు ఉంది, మళ్ళీ జనన మరణాల్లో పడనివ్వడు మోక్ష ప్రదాత. కనుక రుద్ర అన్న మాటే మోక్షం ఇస్తుందని తెలిసాక రుద్రుడి కంటే ఇంకేం కావాలండి ఇక్కడ? అంత రమ్యమైన భావం. అందుకే ప్రణత దుఃఖ ద్రావక తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం. ఇక్కడ భావం చూపిస్తున్నాడు చూడండి, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం. అంటే ఇప్పుడు ఎదురుగా శివుడు ఎలా కనబడుతున్నాడు? ఒక ధనుస్సు పట్టుకున్నాడు, బాణం ప్రయోగించాడు. నీకు బాణం ఇంకా తగల్లే, అంటే ఇంకా అనుభవానికి రాకముందే ఆశ్రయించడం చాలా మంచిది ఇక్కడ.
తగలక ముందే ఏం చేశాడంటే స్వామి నీ కోపానికి నమస్కారం అన్నాడు. బాణం ఎందుకు వేశాడు? కోపం వల్ల. కానీ ముందు భావం తెలుస్తుంది, కోపం అనే భావం. ఆ భావం దేని వల్ల వస్తుంది? దేని ద్వారా ఇస్తున్నాడు? బాణము ద్వారా. అప్పుడు నీకు బాణం కనబడింది, బాణం చూసావు. బాణం దేని మీద ఉందో చూడు, ధనస్సు మీద ఉంది. ధనస్సుకు నమస్కారం చేయి. ధనస్సు ఎవరి చేతిలో ఉందో చూడు, వాడికి నమస్కారం చేయి. అక్కడ దాగిపోతుంది నమస్కారం. వాణ్ణి పట్టుకో. అంటే కోపం, బాణం, ధనస్సు వేరు, పట్టుకున్నవాడు వేరు. ఇప్పుడు తెలిసింది కదా. అంటే ఈ మూడు జీవుల కర్మలకు అనుగుణంగా ప్రకటిస్తున్నాడు, కానీ మూడింటికి అతీతుడే వాడు. అది చూడవలసిన అతీతం వైపు వెళ్ళిపోయి నువ్వు క్రమంగా. ఆ బంగారు చేయిని చూడండి, బాహుభ్యామతి తీరమ, ఆ చేతి దగ్గరికి వెళ్ళాలి. ఇది కారణ కారణ కారణాలకు వెళ్ళడం. ఇది సాధన చేయవలసిన విషయం. ఇవాళకు దుఃఖం కలిగిందంటే దానికి కారణం ఏంటో చూస్తావు నువ్వు, అక్కడ తాగిపోతావు. దానికి కారణం ఏంటో వెతకాలి. అలా కారణానికి కారణం వెతుకుతూ ఉంటే చివరికి ఒక కారణం దొరుకుతుంది. దానికి ఏది కారణం ఉండదు, అది పరమాత్మ అంటే అన్నాడు. కనుక పరమ కారణం అని. ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నది ఏంటంటే సుఖము దుఃఖమే బాణాలు. అవునా లేదా చెప్పండి. రెండూ బాణాలు, అనుభవమే బాణము. అయితే సుఖం కలిగితే పూల బాణం, దుఃఖం కలిగితే ఎనప బాణం. రెండు బాణాలు ధనుస్సు నుంచి వస్తున్నాయి. ధనుస్సు ప్రకృతి, కర్మానుభవం బాణం. మనందరం కర్మలు అనుభవిస్తున్నాం, కానీ దేని ద్వారా? అది కూడా ప్రశ్న వేసుకోవాలి. సుఖదుఖాలు ప్రకృతి ద్వారా అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు ఒక దానికి వెళ్ళాను. ముందు సుఖదుఖం చూసి నీ సుఖము నీ దుఃఖమే ప్రపంచం అనుకుని సుఖం కలిగితే అమ్మయ్యా అంటావు, దుఃఖం కలిగితే అమ్మో అయ్యో అంటావు. అంతే ఇక్కడ ఈ రెండు కలిగినప్పుడు సుఖదుఖాలు ప్రకృతి పదార్థాల వల్లే జరుగుతున్నాయి. అయితే పంచభూతాలు ఇస్తున్నాయని, లేదా పంచభూతాలు కలిగిన మనుషులు ఇస్తున్నారు, మరొక జంతువు ఇస్తుందో, అంతే కదా. కానీ ఇవన్నీ నీకు సుఖమే ఇస్తున్నాయా దుఃఖమే ఇస్తున్నాయా చెప్పండి. చలికాలంలో నిప్పు దగ్గరికి వెళితే అఘోరం అండి, ఆ నిప్పు ఉండాలండి. ఈ చలి ఘోరంగా ఉందండి అంటారా లేదా? చాలా బాగుంది, మే నెలలో వస్తుంది, అప్పుడు ఏసీయా నిప్పా చెప్పండి ఇక్కడ. అంటే అప్పుడు ఘోరం అఘోరం అయిపోయిందా లేదా? ఈ ఘోరం అఘోరం ఘోరం అయిపోయిందా లేదా? కానీ ఘోరం అఘోరం రిలేటివ్ టర్మ్ అవునా కాదా చూడండి. ఇక్కడ దేశకాల పరిస్థితులు బట్టి మారిపోతాం. పైగా నీ ఘోరం ఇంకొడుకు అఘోరం అది ఒకటి ఉన్నది, అవునా లేదా? ఇదే చూడాలండి రుద్రంలో. ఘోరం అఘోరం అనేది నీ అనుభవం ప్రకారంగా డెఫినేషన్ ఇచ్చుకుంటున్నావు, కానీ దానిగా చూడన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప విషయం. ఉదాహరణకు బురద చూసి అబ్బానికి బురద అంటే అసహ్యం అండి, కానీ బురదలో ఉన్న వానపాముకి అది కావాలి. పరమాత్మకు నువ్వెంత అవసరమో వానపాము కూడా అంత అవసరమే. చెట్టు అంత మనిషిని పట్టుకుని అండ్ నీ చెట్టు అంత ప్రపంచంలో ఇసక్ కంటే తక్కువ, కనుక నీకు ఎక్కువ తక్కువ లారికి ఏమీ లేవు. కనుక నీకు బురద ఘోరం, దానికి అఘోరం, దానివల్ల బతుకుతుంది. కనుక దేన్ని నువ్వు తక్కువ అనడానికి లేదు, దాని ప్రయోజనం దానికి ఉంది. మానవ దృష్టితో ప్రపంచాన్ని చూస్తావు నువ్వు. ఒక మానవుడి కోసమైన ప్రకృతి ఉంది, ప్రకృతిని ప్రకృతిగా చూడు. దేని ప్రయోజనం దానిదే, ఇది గ్రహించాలి. మనం మన దృష్టితో చూడటం వల్ల సత్యంది. ఇప్పుడు ఫిలాసఫీలకు వెళ్ళిపోతుందనే చూడండి. కనుక నీకు వచ్చిన ఏ అనుభవమైనా దేని ద్వారా వస్తుంది? ప్రకృతి ద్వారా. కనుక ప్రకృతి ధనస్సు, బాణం అనుభవం, అందరికీ తెలుస్తున్నది. ఇప్పుడు ఈ బాణము ప్రకృతి కూడా ఎవరి చేతిలో ఉంది అది చూడమన్నాడు. ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయో వాడికి నమస్కారం. ఇప్పుడు నీ దృష్టి అనుభవం కంటే ప్రకృతి కంటే ఈ రెండింటి ఈ రెండు ఎవడి అధీనంలో ఉన్నాయో వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. వాడెవడు? ఈశ్వరుడు. వాడికి నమస్కరించాం. ఎందుకు నమస్కరించావంటే ఈ రెండు నీ కంట్రోల్లో ఉన్నాయి కనుక నీ దండం పెడుతున్నా. ప్రస్తుతం దుఃఖం అనే దాన్ని నేను చూస్తున్నాను కనుక నీ కోపం నాకు వీటి ద్వారా కనబడుతుంది, కనుక నీ కోపానికి నమస్కారం. ఏమంటే భగవంతుడికి కోపం ఉందా? ఇదో పెద్ద ప్రశ్న. కోపం ఉంటే భగవంతుడు అవుతాడా? ఆ శివుడు ముక్కోపు అండి అని ఎవడు పేరు పెట్టాడు, కానీ ముక్కోపని శాస్త్రం మాత్రం పేరు పెట్టలేదు. శివుడికి కోపం ఎవడు చెప్పాడండి? ఇక్కడ మీరే చెప్తున్నారు కదా మన్యమే అంటే కోపం అని. మరి మన్యు సూక్తం కూడా ఉంది కదా. మన్యు దివ్య శబ్దం, మామూలు కోపంకి రాదు. భగవద్ ఆగ్రహానికే మన్యు అని పేరు. ఆ మన్యు ఒక దేవత. అందుకే మనకేమైనా ప్రమాదాలు కలిగినా బాధలున్నా మన్యు సూక్త పారాయణ చేయమంటారు. ఆ మన్యు సూక్తం ఎలాంటి దుర్మార్గాన్నైనా దుష్టత్వాన్ని నిగ్రహించగలదండి. ఇక్కడ మరి ఆ మన్యు ఎవరిది? ఈశ్వరుడిది. సూర్యుని యొక్క తాపంలో మన్యువు లేదా? చలిలో మన్యువు లేదా? తీవ్రత కనబడుతుందా ఇక్కడ? అది ఎందువల్ల? ముందు దానికి నమస్కారం చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ. అంటే నీ కర్మకు అనుగుణంగా పరమాత్మ కోపం చూపిస్తున్నాడు తప్ప ఆయనకి ఎవకరి మీద కోపం లేదు. వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి అని బ్రహ్మసూత్రాల్లో కనబడుతున్నాం ఇక్కడ. సాపేక్షత్వాత్ రిలేటివ్. వారి వారి యొక్క కర్మను అనుగ్రహంగా చేస్తున్నాడు, కానీ ఆయనకు వైషమ్య నైర్ఘృణ్యములు రెండూ లేవు. ఈ రెండు మాటలు బాగా తెలుసుకోవాలి. ఈశ్వరతత్వంలో వైషమ్యం నైర్ఘృణ్యం అని రెండు మాటలు చెప్పాడు.
వైషమ్యం అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, ఒకడు నావాడు ఒకడు పైవాడు అనే భావం పేరు వైషమ్యం. నైర్ఘృణ్యం అంటే దయ లేకపోవడం. ఘృణము అంటే ఘృణ అంటే దయ, నైర్ఘృణ్యం అంటే దయ లేకపోవడం. కానీ పరమాత్మ దగ్గర పక్షపాతము నిర్దయ అనే గుణాలు లేవు ఇది తెలుసుకోవాలి. కోపం ఎప్పుడు వస్తుందండి? పక్షపాతం అంటే ఉంటుంది, లేకపోతే దయ లేకపోతే ఉంటుంది. స్వామి దగ్గర అలా లేదు, అలాంటి దుర్లక్షణాలు లేవే, అని దయాస్వరూపుడే, దయ సహజమైన వాడే. అదేవిధంగా వైషమ్యం లేదే, వీడు నావాడు వీడి పైవాడు అని భావం ఉన్నదండి పరమాత్మకి. సమం సర్వేషు భూతేషు సమదృష్టి కలిగిన వాడు. మరి ఆయనకు కోపం ఏంటండి? మీరే అంటున్నారు కదా కోపము అంటే. పరమాత్మ కోపం స్వాభావికం కాదు. కోపం స్వభావంగా ఉంటే వదిలించడం మహాకష్టమండి. కోపం ప్రభావంగా ఉంటే వదిలించవచ్చు అన్నాడు ఈ రెండును. అది ఎలాంటిది అంటే, ఒక పండుకు ఉప్పు అంటితే కడిగి తినచ్చు, కానీ ఉప్పు గల్లును కడిగి తినలేదు. ఎందుకంటే దాని స్వాభావికంగా ఉప్పు ఉంది, పారేయడమే పడకపోతే. దీనికైతే కడుక్కోవచ్చు, కానీ కడిగేసి ఉప్పు అయితే పర్వాలేదు, కానీ దాని స్వభావం ఉప్పు అయితే మహాప్రమాదం. కానీ స్వామికి కలిగిన కోపం స్వభావం కాదు. ఆ మాటకు వస్తానికి ఆవిడ మీద కోపం లేదు, ఆవిడ మీద ద్వేషం లేదు. నమే ద్వేష్య వస్తే కశ్చనా అని ఆయన కృష్ణ రూపంలో భగవద్గీతను ప్రకటించాడు, నాకు ద్వేష్యుడు లేడు. అదేవిధంగా ఒకడిపై రాగము లేదయ్యా, నేను సమం సర్వేషు భూతేషు. అదే భగవంతుని యొక్క లక్షణం. మరి అటువంటప్పుడు ఆయన కోపానికి నమస్కారం అంటారేంటంటే, ఆయన ఈశ్వరుడు, అది మర్చిపోవద్దు. ఈశ్వరుడు అంటే పాలకుడు, జగత్పాలకుడు కదండి పరమేశ్వరుడు. జగత్పాలకుడికి ఒక ధర్మం ఉంది, ఎవరు తాను ఏర్పరిచిన పాలనా నియమాలని పాటిస్తారో వాళ్ళు ఆ రాజ్యంలో క్షేమంగా ఉండేటట్టు ఆయనే ఏర్పాట్లు చేస్తాడు. ఎవరైతే తాను ఏర్పరిచిన నియమాలను ఉల్లంఘిస్తాడో వాడిని శిక్షిస్తాడు రాజు. ఒకడు దొంగతనం చేశాడు, రాజుగారు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారండి? మీరే చెప్పగలరు. ఆయన మీద కోపమా ద్వేషమా? కాదు కదా, వ్యవస్థను సవరించడం కోసం, వాడి దోషాన్ని శిక్షించడం కోసం. అదే ఒకడు చాలా చక్కగా ధర్మబద్ధంగా సంపాదిస్తూ ప్రభుత్వానికి ఉపకారం చేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వం అనుగ్రహిస్తుంది, వాడికి కావలసినవన్నీ ఇస్తుంది, అవునా లేదా? అంటే ఆ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వ నియమాలు పాటిస్తూ ఉంటే ప్రభుత్వం మీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఒక రాజ్యం పాలించే ప్రభువే అధర్మాన్ని శిక్షిస్తూ ధర్మాన్ని రక్షిస్తే గానీ ఆ రాజ్యాన్ని నడవదే. జగతిని పరిపాలించే పరమాత్మ కూడా నువ్వు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా పాపానికి శిక్షారూపంగా పుణ్యానికి రక్షారూపంగా క్రియను చేస్తాడే తప్ప ఆయనకు వైషమ్య నైర్ఘణ్యం లేదు. అని పేరు ఈశ్వరుడు కదా, అది ఈశ్వర కృత్యంలో కనబడుతోంది. అప్పుడు స్వామి తప్పు చేశాను అని శరణు వేడితే ఆ తప్పు చేసినందుకు దుఃఖం అనిపిస్తున్నాను, స్పృహ కావాలి కదా, వచ్చి ఆయన నువ్వు అను వెంటనే నీ కోపం నాకు తెలుస్తుంది. అంటే కనబడుతున్న బాణంలో కనబడుతున్న ధనస్సులో ఆయన కోపాన్ని చూడగలగాలి. అంటే ప్రకృతిలోనూ నీ అనుభవంలోనూ ఆయన కోపం ఆ రూపంలో వస్తుందని తెలుసుకుని, ఆ కోపం ఊరికనే రావట్లేదు నా కర్మల కొద్దే వస్తుందని చెప్పి, ఈ రెండిట్లో ప్రకటింపబడుతున్న నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, ఇవన్నీ నీ చేతిలో ఉన్నాయి గనక నీకు నమస్కారం, నీ చేతిలో ఉన్నాయి కాబట్టి తీసినే తీసేస్తాం అని చెప్తున్నాడు. ఇక్కడ మనం సాంకేతికంగా ప్రతీకాత్మకంగా అనుభవము ప్రకృతి పరమేశ్వరుడిని మూడు తీసుకున్నాం. ఇక్కడ జీవుడికి వచ్చే అనుభవం జీవభావం, వాడికి అందించేది ప్రకృతి, కనుక జీవుడు ప్రకృతి అయ్యింది. జీవుడు ప్రకృతి ఎవడి చేతిలో ఉన్నాడో వాడు ఈశ్వరుడు, జీవ జగత్ ఈశ్వరుడు మూడు చూపిస్తున్నాడు ఇక్కడ చూడండి. అంత విశేషమైనది, అసలు ఒక్క మంత్రం పట్టుకుని హా 7 రోజులు వ్యాఖ్యానించుకుంటూ భావించుకుంటూ వెళ్ళిపోవచ్చాడు, అంత లోతున్నది ఈ ఒక్క మంత్రం. అంతేకాదు కారణాన్ని చూడకు పరమ కారణం వైపు వెళ్ళు అంటున్నాడు ఇక్కడ. కొందరు ఆలోచిస్తారు, కొంతదాకా వచ్చి అబ్బా ఇదే కారణమండి అంటారు. సైన్స్ పని అది, సైన్స్ ధనుస్సు దాకా వచ్చిందండి. సైన్స్ ఎంత దాకా వచ్చిందంటే బాణం దాటి ధనుస్సు దాకా వచ్చింది. సూపర్ సైన్స్ అనే ఆధ్యాత్మికత ఈ బాణము ధనుస్సు ఎవడి చేతిలో ఉన్నాయో ఈశ్వరుని కూడా చూపిస్తుంది అని తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆధ్యాత్మికలో సైన్స్ లేకపోలేదు, సైన్స్ తెలిస్తే గానీ ఆధ్యాత్మికత లేదు, సైన్స్ పై విషయం చెప్పితే దాని పేరు ఆధ్యాత్మికత, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ప్రకృతి అనుభవం కూడా ఎవడి చేతిలో ఉన్నాయో ఆ పరమేశ్వరునికి నమస్తే. అంటే శరణాగతి అన్న ఇదే, పరమాత్మను అలా నమస్కరిస్తే కానీ మోక్షం లేదండి. ముందు నమమ అని తెలుసుకుంటే తర్వాత అహం బ్రహ్మాస్మి దాకా వెళ్ళగలరు. అందుకు నమస్తేతో మొదలై ఈ మంత్రం పరిపూర్ణమైన మంత్రం అవుతుంది. దీని ఒక్కదాన్ని జపించే విధానంగా కూడా చెప్పారు. మొత్తం రుద్రంలో 11 అనువాకాలు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకుంటే మనకు మరింత హాయిగా వెళ్ళిపోవచ్చు. మొదటి అనువాకంలో మనకు కనబడుతున్నటువంటిది భగవంతుని ప్రసన్నుని చేసుకొనుట, మొదటి అంశం ఇది. ప్రసన్నుని చేసుకోవడం అంటే ప్రకృతి రూపంలో మనం ఇంకా ద్వైతభ్రాంతిలో ద్వంద్వంలో ఉన్నాం గనక అదే ఘోరం.
అది నా కర్మ కొద్ది వచ్చి పడుతుంది కనుక స్వామి నేను శరణ వేడుతున్నాను అని ముందు ఆయన ప్రసన్నుణ్ణి చేసుకోవడం మొదటిది. రెండు మొదలుకుని ఎనిమిది అనువాకాల వరకు ఈశ్వర లక్షణాలు చెప్తాడు. సర్వేశ్వరత్వము, సర్వాత్మకత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, ఈ లక్షణాలన్నీ రెండు అనువాకం నుంచి ఎనిమిది అనువాకాలు కనపడతాయి. ఇప్పుడు చెప్పింది ఏమైనా అర్థమైందా? సర్వేశ్వరుడు అంటే ఏమిటి? సర్వేశ్వరుడు అండి. ఏంటి సర్వేశ్వరుడు? అన్నిటినీ శాసించువాడు. సర్వేశ్వరుడు అంటే అన్నిటినీ శాసించువాడు, అదొక భావం. సర్వ అంతర్యామిత్వం, అందరిలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు, ఇది రెండవ భావం. మూడవది సర్వాత్మకత్వం, అన్నిటి రూపంగా ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. ఇక తర్వాత సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం, ఇవన్నీ ఈశ్వర లక్షణాలు. ఇవన్నీ చెప్పబడుతున్నాయి రెండవ అనువాకం నుంచి ఎనిమిదవ అనువాకం వరకు. తర్వాత మళ్ళీ తర్వాత అనువాకంలోకి వచ్చిస్తే అంటే రెండు నుంచి ఎనిమిది అనువాకాల వరకు, అంటే తొమ్మిదవ అనువాకం వరకు ఇది కనబడుతుంది. పదవ అనువాకంలో మళ్ళీ మనకి భగవత్ ప్రార్థన కనబడుతుంది, ఆయన ప్రార్థించుట. కనుక మొదటి దానిలో ప్రసన్నం చేసుకోవడం, రెండవ నుంచి ఎనిమిది అనువాకాల వరకు అంటే తొమ్మిదవ అనువాకం వరకు కూడా సర్వేశ్వరత్వ, సర్వాత్మకత్వ, సర్వాంతర్యామిత్వాది ఈశ్వర లక్షణాలను నమస్కరించడం. పదవ అనువాకంలో భగవత్ ప్రార్థన, పదకొండవ అనువాకంలో అనేక రుద్ర నమస్కారం, అంటే రుద్ర అంశ సంభూతమైన అన్న రుద్రులకు నమస్కారం పదకొండవ అనువాకం. ఇదండి రుద్రం యొక్క స్వరూపం, ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక ఒక్క అనువాకం జరుగుతున్నప్పుడు ఇందులో ఏం చెప్తున్నాడో మనకు అవగాహన కలిగి మొత్తం మంత్రార్థం కాకపోయినా భావార్థం తెలిస్తే చాలు. ఇక్కడ ప్రథమ అనువాకం అవుతున్నంతసేపు పరమేశ్వరుని మనం ప్రసన్నం చేసుకుంటున్నాం. ఆ తర్వాత నుంచి సర్వాంతర్యామి సర్వేశ్వరుడైన ఈశ్వరుని దర్శిస్తూ నమస్కరించుకుంటున్నాం. చివరికి మళ్ళీ అలా చూసి సర్వం శివమయం అని గ్రహించి అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అంటే ముందు తెలియక నమస్కరిస్తున్నాం, తర్వాత తెలిసి నమస్కరిస్తున్నాం, తర్వాత అనేక రుద్రుడికి నమస్కారం అయిపోయిందండి. ఇది మొత్తం పదకొండు అనువాకాల అంశం. ఇప్పుడు రుద్రుని ఈ శ్లోకంలో నమస్కరించేటప్పుడు ఆయన కోపం ఎందుకు? సమాధానం లభించింది కదా. దానికి శాస్త్రం ఎంత గొప్పగా చెప్తుందంటే శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్యవర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది శాస్త్రం చెప్తున్న మాట. దీని అర్థం ఏంటంటే నేను జగదీశ్వరుణ్ణి గనక నేను కొన్ని ఆజ్ఞలు చేశాను, ఆజ్ఞలను ఎవడైతే ఉల్లంఘిస్తాడో వాడు శిక్షార్హుడు, వాడిని నేను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ నా ఆజ్ఞలు ఏ రూపంలో వచ్చాయి? శృతి స్మృతి మమయి వాజ్ఞ, శృతులు స్మృతులు అంటే వేదము, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇవి నా ఆజ్ఞలు. ఎక్కడైనా సరే ఒక రాజ్యపాలనలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాని ప్రకారంగా లా ఉంటుంది, అది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న ఆజ్ఞ. దాన్ని ఎవడు ఉల్లంఘిస్తాడో వాడిని ప్రభుత్వం శిక్షిస్తోంది, ఇది కనబడుతూనే ఉంది. అలాగే ఈశ్వర ప్రభుత్వం విశ్వంలో కొన్ని నియమాలు చెప్పింది, ఆ నియమం శాస్త్ర రూపంలో లభిస్తుంది ఇక్కడ. కానీ ఈశ్వర నియమాలు తెలిసేది ఎలాగా? శాస్త్రం ద్వారానే తెలుస్తాయి. కనుక శృతి స్మృతులు ఈశ్వరుడు చెప్పినటువంటి ఆజ్ఞా నియమములు, వాటిని ఋషులు తపశక్తితో దర్శించి మనకిచ్చారు. ఈ ప్రపంచాన్ని నడిపేటప్పుడు పరమేశ్వరుడు పెట్టినటువంటి ఒకనొక విధానం, అది దాని పేరే ధర్మము. దానికి మరొక పేరేమిటి? ధర్మము. ఈ ధర్మాన్ని ఎవరు అతిక్రమిస్తారో వాళ్ళు శిక్షార్హులు, ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో వాళ్ళు రక్షార్హులు అయిపోయింది ఇక్కడ. కనుక ఆగ్రహం ఎవరి మీద వస్తుంది నాకు? ధర్మాన్ని అతిక్రమించిన వారికి. కనుక ఇవాళ నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే ఎప్పుడో ధర్మాన్ని అతిక్రమించుంటాను, అందుకే స్వామి ఇచ్చాడు. ఊరికినే ఏమి ఇవ్వడు అన్నాక ఇంకా ఎవడని నిలదీయగలడా అండి? ఊరికినే ఇవ్వలేదు. అందుకే మన వాళ్ళు ఒక మాట అలవాటు చేశారు, ఎవడైనా బాధపడితే అయ్యో పాపం అంటారు. ఇప్పుడు అది వాటే సిన్ అని ఎవడు అనడు, మనమే అంటాం. ఎందుకంటే సిన్స్ ఎన్నో ఉన్నాయి కానీ నువ్వు పుణ్యం చేయకపోయినా పర్వాలేదు, మా దేవుణ్ణి నమ్మితే చాలు నీ పాపాలన్నీ మాఫీ చేసేసి స్వర్గంలో కూర్చోపెట్టేస్తారంటారు మిగిలిన వాళ్ళు. మనం అలా అనం, పాపాత్మునికి శిక్ష ఉండి తీరుతుంది. ఇది గట్టిగా చెప్పాలి ఇక్కడ. నువ్వు మళ్ళీ పశ్చాత్తప్తుడివై మరి చెయ్యను అనుకుని పుణ్యకార్యాలు చేయాలి, జ్ఞానివి కావాలి, అప్పుడు మోక్షం ఇస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంత లోతైన భావం మనం గ్రహించగలిగితే పరమాత్మ వద్దకు వెళ్ళి నీ కోపం ఎందుకో నాకు తెలుసు, ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య అన్నా నువ్వు, ఈ రహస్యమే నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అక్కడిదే చెప్పాడండి, నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే శృతి స్మృత్యాది శాస్త్రములు. ఈ శాస్త్రములు అమ్మవారి ఆజ్ఞారూపములు. అమ్మవారైనా అయ్యవారైనా ఒకటి, అంతే నా ఆర్డర్ ఒకటి నీ ఆర్డర్ ఒకటి అని లేదు, ఉన్నదంతా ఈశ్వర నియమాలే. అది అనుసరిస్తే పుణ్యం, అతిక్రమిస్తే అపుణ్యం.
అప్పుడు పుణ్యానికి ఫలము అపుణ్యానికి ఫలం ఇస్తుంది కనుక పుణ్యాపుణ్య ఫలప్రద అని చెప్పాడు ఇక్కడ. అర్థమైంది? అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. కనుక స్వామి ఏదో చేశాను, విశ్వ నియమాన్ని అనుసరించి నువ్వు నన్ను దెబ్బతీసావు. నిప్పులో చేయి పెట్టో కాలింది, నిప్పును తిడతావా? చేయి పెట్టడం నీ తప్పు, నిప్పు అలా ఉందంటే అది వైషమ్యం నైర్ఘుణ్యం రెండూ ఉన్నాయి దానికి. దానికి కోపము లేదు, వీడు నావాడు వీడి పైవాడనే బాధ లేదు, పరమేశ్వర స్వరూపమైన ప్రకృతిలోనే అది లేదు. మీరు గమనించారా? నువ్వు దాన్ని ఎలా పట్టుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ మంత్రాన్ని నమస్కారం చేసుకుని యాత యిషు శివతమ తర్వాత వెంటనే చూపిస్తున్నాడు. అద్భుతమైన భావం. శివతమ, తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి, ఉత్తర ఉత్తమలాగా శివ శివతర శివతమ. శివతమమైనటువంటి నీ ఇషువు అంటే నీ బాణం ఏదైతే ఉన్నదో, శివముగా మారిన నీ ధనుస్సు ఏదైతే ఉన్నదో, శివముగా మారిన నీ అమ్ముల పొది ఏదైతే ఉన్నదో, వాటితో మమ్మల్ని ఆనందింపజేయు. ఈ భావం ఎంత బాగుందండి. మరి ఎలా దృశ్యం కనబడుతుంది, పరమేశ్వరుడు ధనుర్బాణాలు పట్టుకున్నాడు, మరి మీద కోపంగా చూస్తున్నాడు. వెంటనే నమస్తే అన్నావు, చల్లబడిపోయాడు. అంటే భగవంతుడు ప్రార్థించిన వెళ్ళి ఆయుధాలు పారాడు. ఆయుధాలు పరిస్థితి బతికేమవుతుందండి? ప్రకృతి ఆయుధం అన్నాం కదా, ప్రకృతిని పారిస్తే ఏమవుతాం? ప్రకృతిని దాటే వరకు ప్రకృతి ఉండాలి, ఒడ్డు చేరే వరకు పడవ ఉండాలి, ముక్తి పొందే వరకు ప్రకృతి ఉండాలి, నువ్వు ఉండాలి. అప్పుడు పరమాత్మ ఏం చేస్తుందంటే, ఏ ప్రకృతి అనే ధనుస్సు ద్వారా బాణము ద్వారా నిన్ను బాధిస్తూ నిలబడ్డాడో ఆ ప్రకృతిని, ఆ బాణాన్ని శుభంగా మార్చేశాడు భగవానుడు. అంటే ఘోర నఘోరంగా మార్చేశాడు. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఎలాంటి భావం అండి ఇందులో చూపిస్తున్నాడు? అందుకే స్వామి నీ యొక్క ఇషువు శివతమమైనది, శివతమమైపోయింది ఇప్పుడు. అంటే శుభంకరంలో గొప్పది, అంతకంటే శుభం ఇచ్చేది మరొకటి లేదు. అలా మార్చేసేట దేన్ని? సరిగ్గా వినట్లే మీరు. ఏకాగ్రత ముఖ్యమమ్మా. రుద్రం లాంటి సబ్జెక్టు కోరుకున్నాక మీ నుంచి కావాల్సింది ఏకాగ్రత. దయచేసి కాలక్షేపం, టైంపాసు, ఎంటర్టైన్మెంటు మాకు అర్థం కాలేదండి అనే అహంకారం కూడదండి. ఇక్కడ దయచేసి ఒక్కొక్క పాయింట్ పట్టుకోండి. జీవితం చూపిస్తున్నాడు ఇక్కడ. వేదం మంత్రం కాదు, మన చుట్టూ ఉన్న జీవితం. అసలు సత్యం ఆవిష్కరింపబడుతుంది. అరే మన నిత్యానుభవాలే సత్యం చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఇవి కాకుండా కుంకుమ పూజలు వ్రతాలు చేసేసి నా ముక్తి వచ్చేస్తుందో అని తృప్తి పడిపోవద్దు. అలాగని నేను నిరసించాను అనవద్దు. వాటికి పైన ఒకటి అర్థం ఉంది, అది చెప్తున్నాడు ఇక్కడ. అదే మొట్టమొదటి ఏది శివతమంగా మారింది? ఇషువు. ఇషువనగా ఏది? బాణము. క్లాసులా వినాలండి రుద్రం, దానికి సిద్ధపడితేనే రావాలంతే.